అధ్యక్ష ఏ కారణం వల్లనో మాకు అర్థం కావడం లేదు గాని అధ్యక్ష అర్థం కావడం లేదు గాని అధ్యక్ష నాకు తెలిసి ఆ సభ్యులకు వాళ్ళకి ఎవరికి కూడా ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడు అధ్యక్ష మళ్ళీ కారణమేమో మనకు తెలియడం లేదు గాని ప్రతిపక్ష పార్టీ సభ్యులకు ఎవరికి కూడా సభలో కూర్చుండే ఓపిక లేదు అధ్యక్ష వాళ్ళు ప్రతిరోజు ఏం చేస్తారంటే రావడము ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయడము డిస్టర్బెన్స్ ద్వారా ఎప్పుడెప్పుడు వాళ్ళని సభ నుంచి బయటికి పంపిస్తారని చెప్పి ఎదురు చూడడం ఇది స్టాండర్డ్ పాలసీ అయిపోయింది అధ్యక్ష ఇంతవరకు అధ్యక్ష ఇంతవరకు చూస్తూ ఉన్నాము గౌరవ సభ్యులు మాట్లాడినంతసేపు కంప్లీట్గా ఆన్సర్ కోసం రాసుకున్నారు అధ్యక్ష వాళ్ళకి ఆన్సర్ వినే ఓపిక కూడా లేదు అధ్యక్ష వాళ్ళు కావాల్సిందల్లా ఏమంటే వాళ్ళు ఏది పట్టుకుంటే వాళ్ళు పట్టిన కుందేలకు మూడు కాలంటే మూడు కాళ్ళు అంతే ఏం దాంట్లో మార్పు ఏం లేదు అని అంటారు అధ్యక్ష దానికి కారణం ఏమంటే వాళ్ళు ఓపిక లేదు అధ్యక్ష ఎవరికి లోపల సభలో కూర్చుంటే ఓపిక లేదు ఎప్పుడెప్పుడు పంపిస్తారా ఈరోజు పొద్దునుంచి ఇంకా మమ్మల్ని పంపిలేదు అని చెప్పి వాళ్ళ తపన వాళ్ళ ఆశ ఏం చేస్తాం అధ్యక్ష మాట మాట్లాడితే పైకి ఎక్కడము పైకి ఎక్కడము డిస్టర్బెన్స్ చేయడం ఇదే పని అధ్యక్ష కూర్చోవచ్చు కదా అధ్యక్ష అసలు గౌరవ సభ్యులు మాట్లాడినంతసేపు ఒక్క డిస్టర్బెన్స్ అన్న వచ్చింది అధ్యక్ష మీరిచ్చిన టైం యాక్చువల్ వాళ్ళు కేటాయించిన టైం కంటే కూడా చాలా ఎక్కువ టైం ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష చాలా ఎక్కువ టైం ఇంత అన్యాయంగానే అధ్యక్ష అధ్యక్ష వాళ్ళంతగా అడుగుతున్నారు కదా అధ్యక్ష మా విన్నపము సభ్యులు మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళ సభ్యులు మాట్లాడేటప్పుడు అప్పుడు కావాలంటే కొద్దిగా టైం ఇవ్వండి అధ్యక్ష మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష వాళ్ళు ఎన్ని రాసినా వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా దానికి సమాధానం చెప్పేదని మనకి ఏమన్నీ ఉన్నాయి అధ్యక్ష వెల్ ప్రిపేర్డ్ వాళ్ళు ఏమైతే మాట్లాడుతున్నారో నిజం చెప్పాలంటే అది ఏదో చిన్నపిల్లలు మాట్లాడినట్లే ఉంది తప్ప దాంట్లో పెద్ద కంటెంట్ ఏం లేదు అధ్యక్ష దాన్ని హ్యాపీగా అన్ని సమాధానాలు చెప్పొచ్చు వాళ్ళకు ఓపిక లేదు అధ్యక్ష వినేదానికి మన దురదృష్టం ఏమంటే వాళ్ళకి ఎవరికి ఓపిక లేదు వాళ్ళు కనీసం వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం వినే ఓపిక కూడా వాళ్ళకి లేదు ఏం చేయాలి అధ్యక్ష ఎప్పుడెప్పుడు మమ్మల్ని పంపిస్తే బయటికి పోతాము ఎప్పుడెప్పుడు సస్పెండ్ చేస్తే బయటికి పోదాం అనేది వాళ్ళ కోరిక అధ్యక్ష అధ్యక్ష దయచేసి అధ్యక్ష హౌస్ ఆర్డర్లు పెట్టామని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష సరేలే సార్ మైక్ ఇవ్వండి సార్ 5 నిమిషాలు ఏం సార్ ఇది సార్ మైక్ కోసం కూడా తెల్లారలేదు సార్ సార్ మేము సభ్యులమే సార్ ఏం సార్ ఇది ఒకసారి మీరు ఆలోచించండి సార్ మైక్ కోసం అధ్యక్ష మాట్లాడి ఇచ్చారు అధ్యక్ష
అధ్యక్ష మీరు వెరీ క్లియర్ గా వాళ్ళకి టైం ఎంత కేటాయించడం జరిగిందో మీరు వాళ్ళకి తెలియపరచడం కూడా జరిగింది అధ్యక్ష ఇప్పటికే ఆ టైం ఏదైతే ఉందో దాటినేది కూడా మనం నోటీస్ చేయడం జరిగింది అధ్యక్ష మేము ఎక్కడే గాని వాళ్ళకి ఆటంకం జరిగించలేదు కలిగించలేదు వాళ్ళు చెప్పిన ప్రతి పాయింట్ నోట్ డౌన్ చేసుకున్నాం సమాధానం ఇచ్చేదానికి పైగా మేమేమన్నామంటే ఈ డిస్టర్బెన్స్ ఎందుకు ఇంత హౌస్ డిసార్డర్లు ఎందుకు పెట్టాలా ఇంపార్టెంట్ సెషన్లో పార్టిసిపేట్ చేయండి అంతగా అయితే వాళ్ళకు ఒకవేళ కేటాయించిన టైంలో కొద్దిగా ఎక్కువ తీసుకున్న అభ్యంతరం లేదని మేము తెలియ పరిస్థితి దానికి గౌరవ సభ్యులు ఏమంటారు మీరు కమాండ్ చేస్తుంటారు అని అంటారు ఏమన్నా అర్థం అధ్యక్ష వాళ్ళకి ఏం భాషలో చెప్పాలి అధ్యక్ష నాకు అర్థం కాలే నిన్న కూడా ఏదైతే భాష మాట్లాడినారు అధ్యక్ష అది తెలుగా తెలీదు ఇంగ్లీషా తెలీదు మద్రకమా తెలీదు ఏందో వాళ్ళ బాధ మాకు అర్థం కాదు అధ్యక్ష అదేందో మధురకమైన భాష మాట్లాడుకుంటూ పోతారు అధ్యక్ష వాళ్ళు దయచేసి అధ్యక్ష వాళ్ళు గౌరవ సభ్యులను ప్రతిపక్ష సభ్యులను మీ ద్వారా విన్నవిస్తూ ఉన్నాను అధ్యక్ష దయచేసి వాళ్ళు వాళ్ళ షేరు అధ్యక్ష దయచేసి వాళ్ళు రిజ్యూమ్ అయ్యి ఆ తర్వాత వాళ్ళది ఏదైతే ఉందో సబ్సిక్వెంట్గా వాళ్ళ టైం ఏదైతే ఉందో మాకు కొంచెం ఇటువంటినా ఎటువంటి ఆక్షేపణ లేదు అధ్యక్ష నేను గౌరవ సభ్యులకి అపీల్ చేస్తున్నాను వెళ్ళి కూర్చోవాలి కూర్చోవాలి మీరు కూర్చోవాలి 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 వాళ్ళ ఉద్దేశం బాగా క్లియర్ కనపడుతుంది అధ్యక్ష మీరేమంటున్నారు అధ్యక్ష ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్ అంటున్నారు అంటే సీటుకు పోయిన తర్వాత మీ నిర్ణయం చెప్పేదానికి కూడా వాళ్ళకు వెయిట్ చేసే వాళ్ళకు ఆ ఉద్దేశం లేదు నాకు డౌట్ ఏమంటే అధ్యక్ష వీళ్ళందరూ కూడా లంచ్ టైం అయితేనే వెళ్ళిపోవాలని చూస్తారు అధ్యక్ష భోజన టైం అయితేనే వెళ్ళిపోవాలని చూస్తారు అధ్యక్ష వాళ్ళకి ఎవరికి ఓపికనే లేదు అసలు కూర్చుండే ఓపిక లేదు ప్రశ్న అడుగుతారు సమాధానం చెప్తా అంటే వినే ఓపిక లేదు మీరేమంటున్నారు అధ్యక్ష ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్ అంటున్నారు పోయి వెయిట్ చేయొచ్చు కదా అధ్యక్ష మీ నిర్ణయం అంటే ఇది ఏ విధంగా ఉందంటే అధ్యక్ష అక్కడ కూర్చొని బెదిరించి ఏదో మీ నిర్ణయం తీసుకున్నాక పోతామని చెప్పేసి అధ్యక్ష ప్రతిరోజు ఇదే అధ్యక్ష కాకపోతే తప్పడం లేదు అధ్యక్ష ఎందుకంటే ఇంపార్టెంట్ సెషన్లో లిమిటెడ్ టైం కాబట్టి అధ్యక్ష అండర్ ప్రొవిజర్ టు సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఐ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే శ్రీ అశోక్ బెందలం శ్రీ అచ్చెన్నాయుడు కింజరపు శ్రీమతి భవానీ ఆదిరెడ్డి శ్రీ చిన్నరాజప్ప నిమ్మకాయల శ్రీ ఘన వెంకటరెడ్డి నాయుడు శ్రీ రామ్మోహన్ రావు గద్దె రామకృష్ణ బాబు వెలగపూడి శ్రీ రామరాజు మంతెన శ్రీ బాలవీరాంజనేయ స్వామి డోలా అప్పు ఎవరు ఎక్కువ చేసినారు ఎవరి శాతం ఎక్కువ ఉందని నేను చెప్పేవాడిని అధ్యక్ష వాళ్ళకు వినే ఓపిక లేదు అధ్యక్ష ఏం చేద్దాము వాళ్ళకు వినే ఓపిక లేదు అయినా కూడా నేను చెప్తాను అధ్యక్ష గౌరవ సభ్యులు బయటికి పోయిన తర్వాత కూడా తను టీవీలో వినేట్టుగా నేను చెప్తాను అధ్యక్ష
stand for for the motion, please say yeah. No, no. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried. Sir, and the following members are suspended. And the service of the House for today. Down, down. 17th March 2023. Sri Bandala Mashav, Sri Kinjira Pachanayadu, Srimata Adireddi Bhavani, శ్రీ నిమ్మకాయల చిన్నరాజప్ప శ్రీ పథకం చెట్టుక గణ వెంకటరెడ్డి నాయుడు గణబాబు శ్రీ గద్దే రామ్మోహన్ శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు శ్రీ మంత్రి రామరాజు శ్రీ ఏడూరు సుబ్రహ్మణ్యరావు శ్రీ డాల వీరాంజనేయ స్వామి అందరినీ ఒక్కరోజుకి హౌసింగ్ సస్పెండ్ చేయడం జరిగింది. రైట్ ప్లీజ్. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు స్పీకర్.